నమస్కారం. ఈరోజు మనము రెండవ తరగతి సదాచారం నాలుగవ పాఠం ఆరోగ్యం గురించి చెప్పుకుంటాం. మనం గేమ్ వేసిన చూడండి, ఇక్కడ చదువుతున్నాము. మీరందరూ టెక్స్ట్ బుక్లు పదో పేజీ ఓపెన్ చేసుకోండి. పదో పేజీ ఓపెన్ చేయండి, చూడండి. ఆరోగ్యమే మహాభాగ్యం, అది లేకపోతే వస్తుంది రోగం. అందుకే ఉంచాలి పరిసరాల శుభ్రం, అదే అందరికీ ఆమోదం. నేటి నుండి పాటిద్దాం మనమే మార్గం, తెలుసుకో దీని మర్మం, లేకుంటే అది నీ కర్మం. మరొకసారి చెప్తానండి, ఆరోగ్యమే మహాభాగ్యం, అది లేకపోతే వస్తుంది రోగం. అందుకే ఉంచాలి పరిసరాల శుభ్రం, అది అందరికీ ఆమోదం. నేటి నుండి పాటిద్దాం మనమే మార్గం, తెలుసుకో దీని మర్మం, లేకుంటే అది నీ కర్మం. ఈ విధంగా ఈ యొక్క గేయం యొక్క సారాంశం. ఇదేమంటాడు, మనం ఆరోగ్యంగా ఉంటే మనం మహాభాగ్యంగా మనం ఉంటాము, అది లేకపోతే మనకేమొస్తాయి, ఆరోగ్యంగా ఉండకపోతే లేని పని రోగాలు వస్తాయి. ఆ తర్వాత అందుకే ఉంచాలి పరిసరాల శుభ్రం. అంటే పరిసరం అంటే మన ఇంటి చుట్టుపక్కల మన పరిసరాలు అంతా శుభ్రంగా ఉంచాలి అంటారు. అదే అందరికీ ఆమోదం, ఇదే అందరికి కూడా ఆమోదమైనటువంటిది. నేటి నుండి పాటిద్దాం. నేటి నుండి అంటే ఈ రోజు నుంచి, నేటి నుండి అంటే ఈ రోజు నుంచి మనం అందరం పాటిద్దాం ఈ మార్గాన్ని. తెలుసుకో దీని మనం, ఇది తెలుసుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, ఏనాడు ఆరోగ్యంగా ఉంటావు, నీకేం రోగాలు రావు. అది లేకుంటే అట్లా చేసుకోకపోతే అది నీ కర్మ అని అనిపిస్తావు. ఇది ఈ యొక్క గేమ్ యొక్క సారాంశం. ఇక్కడ మనం చిన్న కథ ఇచ్చినాడు, పైన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్ర లేస్తారు, మీరు రాయాలి. మేము ప్రతిరోజు 5 కా 6 కా మీరు రాయాలి. ఉదయం ఎందుకు లేవాలి మనం, ఉదయం ఎందుకు లేదు మనం? మనం అట్లా ఉదయాన్నే లేస్తే మన కాలకృత్యతని తీర్చుకుంటాం. చక్కగా సూర్య నమస్కారాలు చేసేదానికి, చక్కగా స్నానం చేసేదానికి, పళ్ళు దవ్వుకునేదానికి, కరెక్ట్గా టైంలో మనకు స్కూల్కి వెళ్ళేదానికి, అన్నీ కూడా మనకు సమయపాలన వర్తిస్తుంది. సమయానికి ఏ సమయానికి ఏమేమి చేయాలో ఇవన్నీ మనకు అలవాటు అవుతాయి, మంచి పండుగ ఇవన్నీ. ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి నిత్యం మనం ఏం చేస్తాము, చేయాలా? ఆరోగ్యంగా ఉండాలి మనం ఏం చేయాలా? ఉదయాన్నే లేవాలా, భూదేవికి నమస్కరించాలా, అమ్మ నాన్నకు నమస్కరించాలా, కొంచెము మనం వ్యాయామం చేయాలా, సూర్య నమస్కారం చేయాలా, ఆ తర్వాత మనం చక్కగా స్నానం చేయాలా, ఉతికిన బట్టలు మంచిగా వేసుకోవాలా, చక్కగా తల దువ్వుకోవాలా, ఆ తర్వాత బడి పుస్తకాన్ని సర్దుకోవాలా, బ్యాగ్ తగిలించుకోవాలా, సరైన టైంకి మనం స్కూల్కి పోవాలా. ఇది మనకు రోజు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి నిత్యం మనం చేయాల్సిన పనులు ఏంటి. అందువల్ల ఇక్కడ చిన్న కథ చెప్తానండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు పెద్దలు. ఆరోగ్యం అంటే శరీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉండాలి. మనసుకు రెండు కూడా ఎంతో ముఖ్యం. శరీరక మానసిక కూడా రెండు కూడా. శరీరకం అంటే మన శరీరం యొక్క స్థితి, మనం ఆరోగ్యంగా ఉండాలా రెండు కూడా అంటారు. శరీరం ఆరోగ్యం ఉంటే మానసిక ఆరోగ్యం లేకపోయినా, మానసిక ఆరోగ్యం ఉంటే శరీర ఆరోగ్యం లేకపోయినా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే సంపూర్ణ ఆరోగ్యం పెంపొందినట్టుగా కొన్ని నియమాలు మనం నిత్యం పాటించాలి. శరీరానికి బాగా లేకుండా సూర్యనమస్కారం చేస్తే కాదు, అట్లా వ్యాయామం చేస్తూ అట్లా సంపాదించుకోవాలా మనకు. ఇట్లా కూడా మనం రెండు కూడా శరీరానికి వ్యాయామం అన్నీ చేసుకుంటూ మనం చక్కగా ఆరోగ్యంగా శరీరాన్ని పెట్టుకోవాలనేది, ఈ రెండు కూడా ఉంటే సత్సమానంగా ఉంటే ఆ విధంగా నీకు ఆరోగ్యవంతుడుగా ఉంటావు, నీ యొక్క శరీరం దృఢపడుతుందని చెప్పు.
సంపూర్ణ ఆరోగ్యం పొందుటకే రామ ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి కార్యకృత్యాలతో ముగించుకొని శరీర అన్ని అవయవాలను కదలగలిగే విధంగా అవయవాలను పెరుగుదలకు కలిగే విధంగా శరీరం దృఢంగా దృఢపడే విధంగా వ్యాయామం ఆసనాలు సూర్య నమస్కారాలు చేసేవాడు. దీనికి కారణం బుద్ధి కుశలత చురుకుదనం తేజస్సు బలం ఏకాగ్రత మెదడుకు రాము కలిగినాయి. ఇప్పుడు రాముని అబ్బాయి ఏం చేసినంటే ఈ పాటలు చెప్పినట్టుగా ఉదయాన్నే చేయడం సూర్య నమస్కారం చేయడం అన్నీ కూడా వ్యాయామం చేయడం శరీర కండరాలు బాగా వ్యాయామం చేపిస్తే అవన్నీ శరీరాన్ని కండరాలు గట్టిపడితే మంచి దృఢశక్తి వస్తుంది ఆ పాత్రకి అవన్నీ చేస్తారు కాబట్టి రాము కూడా చక్కగా ఉన్నాడు. రామ స్నేహితుడు సోమ అని ఒకడు ఉన్నాడు. అతను ఏం చేసేవాడు పొద్దున్నే లేవడు వ్యాయామం చేయడు స్నానం చేయడు మట్టి మట్టిగా ఉంటాడు బలి కట్టిపోతాడు నిద్రపోతాడు. ఆ విధంగా ఈ సోము చేసేవాడు. అందుకే అతను బలహీనంగా సోమరి అజ్ఞానిగా తయారయ్యాడు. అందుకే పెద్దల శరీర మాధ్యం కాదు ధర్మశాస్త్రం అన్నారు. అందుకనే పెద్దలు శరీర మాధ్యంగానే ధర్మశాసనం అని అన్నారు పెద్దవాళ్ళు కూడా. ఇది మీరు చూసుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా ఇప్పుడు నేను చెప్పినాను కదా. నిద్రని పొద్దున్న నిద్రలేయాలా వ్యాయామం చేయాలా సూర్య నమస్కారం చేయాలా చక్కగా స్నానం చేయాలి అన్నీ కూడా ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాను. సోమస్థానం నువ్వు ఉంటే ఏం చేసేవాడివి సోమస్థానం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాడు నీట్గా ఉండడు కదా. వాడు ఉంటే వాడి మాదిరి కాకుండా ఈవిడ మళ్ళీ అన్నీ చక్కగా చేసుకునేవాడు. శరీర ఆరోగ్యం ఉంటే చాలా మానసిక ఆరోగ్యం ఉంటే చాలా రెండు ముఖ్యమైన. శరీర ఆరోగ్యం ఉండాలా మానసిక ఆరోగ్యం రెండు ఉంటేనే అది ముఖ్యమైనటువంటి అన్నారు. రాము ఎటువంటి సుగుణాలు ఎలవన్నాయి ఎందుచేత రాము మొట్టమొదటి నుంచి చక్కగా నిద్రలేసేవాడు టయానికి అన్నీ కూడా చేసుకునేవాడు. అందువల్ల అతనికి సమయపాలన అంటే ఏదో అర్థమైంది కాబట్టి అతను చక్కగా అన్నీ ఏ టైంకి ఆ టైంకు సక్రమంగా పద్ధతిలో ఆయన చేసుకుంటున్నాడు. అబ్బాయి మంచి పుష్టి గలవాడు మంచి తెలివితేటతో అభివృద్ధి చెందినాడు. అది కాశ్మీర్లో ఒక మాధ్యమిక ఇంకొక కథ. కాశ్మీర్లో ఒక మాధ్యమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాల ఆవరణమంతా చూడ ముచ్చట కొలుపు విధంగా ఉంది. అక్కడ పరిసరాలు పూల మొక్కలతో కలకలలాడుతున్నాయి. అక్కడ కాశీపురంలో ఒక పాఠశాల ఉంది. అక్కడ అంతా స్కూల్ అంతా శుభ్రంగా ఉంది. ముందు పక్క పూల చెట్టు మరి శుభ్రంగా అందంగా చూసడానికి కనువింపుగా ఉంది ఆ స్కూల్. పాఠశాల వార్షికోత్సవం ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించబడింది. ఈ పాఠశాలలో సంవత్సరానికి ఒకసారి మన పాఠశాల కూడా వార్షికోత్సవం జరుగుతాయి కదా. ఆ విధంగానే వార్షికోత్సవం జరిగింది. అంతకుముందు పిల్లలకు కొన్ని ఆటల పోటీలు పెడతారు కదా. మనం కూడా పెడతాం కదా ఆటల పోటీలు అని. వాటిలో కొందరికి అతను ఉన్నాడు కదా అబ్బాయి బాగా పాల్గొన్నాడు. మొదటి వారం నిర్వహించబడిన అంతకుముందే నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో పాటల పోటీల్లో గెలిపిన విద్యార్థులు జాగ్రత్త తయారు చేస్తుండే. గెలిపిన విద్యార్థులు వేదికపై ఉండి పెద్దల బహుమతులు అందజేస్తున్నారు. బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు ఆనందంగా చప్పటి కొడుతున్నారు. వికేక మాత్రం విచారంగా వివేకనేతను విచారంగా ఉన్నాడు. అదే బడిలో అదే క్లాస్లో ఉన్నాడు. అతను విచారంగా ఉన్నాడు. అతను ఎందుకంటే విచారంగా ఉన్నాడు అతనే తరగతి విద్యార్థులు చాలామంది బహుమతులు పొందినారు. వివేక మాత్రం ఎటువంటి బహుమతులు రాలేదు. దాంతో తను ఇంటికి వచ్చి ఏడవం ప్రారంభించారు. ఇంటికి పోయినాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోయి నాకు యొక్క బహుమతి రాలేదు ఏడుస్తూ కూర్చున్నాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పినారు నాయన నువ్వు కొన్ని నీ యొక్క పద్ధతులు మార్చుకో నువ్వు పొద్దున్న నేర్చుకు అలవాటు చేసుకో చక్కగా వ్యాయామం చేయి శరీరం దృఢత్వాన్ని పెంచుకో మంచి అలవాటు నేర్చుకో నీకు కూడా అటువంటి ప్రైజులు వస్తాయి అని చెప్పినప్పుడు నీవు ఆటల పోటీలో ఆడవు శరీరం ఏమాత్రం శ్రమ పెట్టవు అందుకే నీవు సోములవై ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్నావు మరి నీకు బాధ్యత లేదవలసిన వాళ్ళ నాన్నగారు అన్నారు. ఆ విధంగా అది ఎవరైతే వివేక్ తోటి వారి నిత్యం ఏమి చేస్తున్నారో గమనించాడు. వివేక్ వరే వాళ్ళు ఏం చేస్తున్నారు రోజు ఇట్లా అని గమనించినారు. ఇతను వివేక్ చూసి వాళ్ళ మాదిరి ఇతను కూడా నేర్చుకొని ఉదయాన్నే లేయడము చక్కగా వ్యాయామం చేయడం సూర్య నమస్కారం చేయడం స్నానం చేయడము చక్కగా టయానికి పడిపోవడం బాగా శ్రద్ధ పెట్టి చదువుకోవడం ఆటలు ఆడడం పాట పాడడం ఇన్ని నేర్చుకునేప్పటికీ అతను మళ్ళీ వార్షికోత్సవానికి అందరితో పాటు అతనికి కూడా బాగా ప్రైజ్ వచ్చాయి. అప్పుడు ఆనందం పట్టలేకపోయింది అతను వివేక్. ఈ విధంగా మనం కూడా
చేయాలా? వివేక్ ఆనందానికి అవతల లేవు. దానితో అతని శరీరం ఆరోగ్యానికి ఉత్సవానికి ఎంతో ఆటలు ఎంత ఉపయోగపడినాయో చూసినారా? ఇప్పుడు వివేక్ అప్పుడేమో అంటున్నాడు, ఇప్పుడు బాగా ద్రాడిద పెంచుకున్న ఆట ఆడినాడు, బాగా పోటీలు పడినాడు, గెలిచినాడు. ఇప్పుడు ఎట్టున్నాడు? ఇప్పుడు మంచి ఆరోగ్యవంతుడుగా తెలివివంతుడుగా ఉన్నాడు. కాబట్టి అతనికి మంచి ఫ్రెష్ ప్రైజ్ వచ్చినాయి అనమాట. అతనికి ఆనందానికి అవతలు. ఈ విధంగా మీరు కూడా అందరూ కూడా ఇప్పుడు వివేక్ చేసినట్టుగా కాకుండా మంచి మార్గాల్లో మీరు కూడా అట్లా మంచి అలవాటు అలవాటేసుకుంటే మీకు కూడా మంచి ఉన్నత స్థాయికి మీరు పోగలుగుతారు, మంచి ఆరోగ్యంగా ఉంటారని ఈ యొక్క కథ విశేషం. ఇక్కడ మీరు చెక్ చేసినారు మీ పాఠశాలలో వాతావరణం ఏ విధంగా ఉంది అని మీరు రాయాలి. పద్యం ఆటలాడి మనసుడు ఆనందమును పొందు, ఆటలాడి మనసుడు ఆనందమును పొందు, క్రీడ చేత వ్యక్తి కీర్తి పొందు. క్రీడల చేత కీర్తి పొందుతాడంట. క్రీడలు ఆడుకున్న కీర్తి ఎలా పొందురా అంటే వచ్చురా, ఆటలు ఆడవలయు అనుదినంబు. ఇక్కడ ఈ పద్యం యొక్క అర్థం ఏంటంటే ఆటలాడే మనసుడు మనసుడు ఉంటాడు, మనసుడు ఆనందమని పొందును. ఆటలాడేవాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. మరి వచ్చేసి క్రీడ చేత వ్యక్తి అరే ఈ క్రీడలు అబ్బా భలే ఫస్ట్గా వాడు బ్యాడ్మింటన్లో అబ్బా ఈ కబడ్డీలో ఫస్ట్ వస్తాడని వాడిని కీర్తించబడతారు వేరే స్నేహితులు అందరూ కూడా. అక్కడ ఉపాధ్యాయులు మంచి మంచి ఆటలు వాడు ఫస్ట్ అని అంటారు, అది కీర్తి. క్రీడలు ఆడకుండా నా కీర్తి ఎలా పొందురా? నువ్వు క్రీడలు ఆడకపోతే నిన్ను ఎవరు కూడా పట్టించుకోరు, వాళ్ళకి ఆటలు పాడలే పోరాడు. అందువల్ల అది కీర్తలే కీర్త క్రీడలు ఆడకుండా కీర్తి ఎలా పొందురా? ఆటలు ఆడవలయు అనుదినంబు. మీరు ప్రతిరోజు సాయంకాలం పూట ఆట ఆడాలా ఈ యొక్క పద్యం యొక్క భావం. ఇక్కడ చూడండి సూచనలు ఇచ్చున్నాడు. ఈ సూచనలు 12వ పేజీలో ఈ పద్యాలు ఉన్నాయి. ఈ పద్యం రాసుకొని రావాలా, ఈ సూక్తులు రాయాలా, ఇంకా పోతే నెక్స్ట్ క్లాస్లో మనము 5వ పాఠం డే పోతాం. 2వ తరగతి సదాచారం 5వ పాఠం మనం చెప్పుకుంటాం. స్వావలంబన ఇప్పుడు నేను చెప్పినట్టేనే చదువుకోండి, ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు రాయండి సొంతంగా మీరు, ఇంకా ఈ పద్యం రాసేయండి, ఈ సూచన రాసేయండి. ఈ పాఠము ఇంతత్వ సమాప్తం. నెక్స్ట్ క్లాస్లో మనం 5వ పాఠం స్వావలంబనకు మనం చెప్పుకుంటాం. అంతవరకు సెలవు.